అంటే మీరు ఏం చేస్తున్నారు ధర్నాలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీరు ఇలా కొంతమంది జీవో మూడు వందల పదిహేడు రద్దు చేయాలని మాట్లాడుతున్నారు ఎందుకు రద్దు చేయాలి దేనికోసం అడుగుతున్నారు మీరు నేను రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు నేను విద్యార్థులకు అప్పీల్ చేస్తా ఉన్నా బీజేపీ ప్రభుత్వం దేశంలో ఈరోజు పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆ ఖాళీలు నింపతలేదు పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఖాళీలు నింపకుండా ఇలా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నది బీజేపీ ఒక్క రైల్వేలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఫెన్స్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో తొమ్మిదిన్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ముందు అవి నింపాలని చెప్పి నేను బీజేపీని డిమాండ్ చేస్తున్నా ఇవాళ కేంద్రం వాళ్ళు నింపాల్సిన ఉద్యోగాలు నింపదట బీజేపీ రాష్ట్రం మీద ఇవాళ నింపకుండా ఇక్కడ అడ్డుపడుతున్నారు వాళ్ళు నింపరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవో మూడు వందల పదిహేడును అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే వీళ్ళు కోర్టులకు పోయి స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జీవోను అమలు కాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంది ఈ జీవో అమలు కావద్దు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తేలద్దు ఉద్యోగాలు పిల్లలకి ఇవ్వద్దు ఇదేనా బీజేపీ కుట్ర అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు సోయి ఉందా అని అడుగుతున్నా గతంలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రం నుంచి ఎంపీలందరినీ తోలుకొని అప్పటి హోంశాఖ మంత్రి ఇప్పటి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి పోయినారు అప్పుడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి పోయి ఒకటి అడిగిండ్రు అయ్యా అయా ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది మా తెలంగాణ ఉద్యోగులకు స్థానికత ఆధారంగా తెలంగాణనే ఉద్యోగాలు ఇవ్వాలని అడిగినాం మా వాళ్ళను ఆంధ్రాలో తీసుకుపోయి వేయొద్దు తెలంగాణలకు తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వమని అడిగినాం ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారో తెలుసా సాధ్యం కాదు ఇయ్యను అన్నాడు సీనియర్టీ ప్రాతిపదికన మేము దేశంలో అన్ని రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఏ పద్ధతి ఉందో తెలంగాణలో కూడా అదే పద్ధతి అమలు చేస్తాం మేము స్థానికత ఇవ్వము అన్నారు వాళ్ళు ఆ రోజు మరి ఇవాళ వీళ్ళేం మాట్లాడుతుంది బీజేపీ వాళ్ళు స్థానికత అని మాట్లాడుతున్నారు అయ్యా మీ ప్రభుత్వమే ఆ రోజు తెలంగాణలో తెలంగాణలో ఉద్యోగం అంటే ఇయ్యమని చెప్పింది రాజ్నాథ్ సింగ్ గారు అయినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నది ఏంది కేంద్రంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ భారతదేశ ప్రభుత్వము భారత రాష్ట్రపతి ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్నైతే అయితే ఈరోజు స్థానికత కోసం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతిచ్చిందో దాన్ని మేము అమలు చేస్తున్నాం అంటే మీరు అడుగుతున్నది ఏంటంటే రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయొద్దని మాట్లాడుతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయొద్దని మాట్లాడుతున్నారు మీరు అంటే తెలిసి మాట్లాడుతుండ్రా తెలియక మాట్లాడుతుండ్రా తెలిసి కూడా ప్రజలను పక్కదో పట్టించి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారనే విషయం ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది మీరంతా కూడా రాజకీయ గోల తప్ప ప్రజల మీద ప్రేమ కాదు ఉద్యోగుల మీద ప్రేమ కాదు నిరుద్యోగ యువత మీద మీకు ప్రేమ లేదు నిరుద్యోగులకు ఏడేళ్లలో లక్ష ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారు ఒక్క ఖాళీ లేకుండా ఉన్న ఉద్యోగాలన్నీ నింపాలని ఇలా కేసీఆర్ గారు ఆలోచిస్తుంటే ఉద్యోగాల నియామకం జరగొద్దని ఈ విభజన జరగొద్దని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ దయచేసి నిరుద్యోగ యువత విద్యార్థి లోకం ఈ బీజేపీ కుట్రలను గమనించాలి వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఉద్యోగాలు నింపుతలేరు మన రాష్ట్రంలో ఖాళీలు నింపుదామంటే అడ్డుపడే కుట్ర చేస్తున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి వాళ్ళ కుట్రలను మీరు గమనించాలని చెప్పి నేను యువతకు ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఉద్యోగుల విషయంలో కూడా బదిలీ జరిగింది కేవలం పదకొండు శాతం మాత్రమే ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతున్నది అంతే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేదు ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ దేశంలోనే అత్యధిక వేతనాలు ఇచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగులకు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇంత జీతాలు భారతదేశంలో ఏ బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రంలో ఉద్యోగులకు ఇంత జీతాలు లేవు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంత జీతాలు లేవు ఇంత కరోనా కష్టకాలంలో ముప్పై శాతం పీఆర్సీ ఇచ్చింది ఇయాల కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో మనకంటే తక్కువ ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఏడున్నర శాతం ఇచ్చింది కేసీఆర్ గారు ముప్పై శాతం ఇచ్చిండ్రు ఇలా ఈ ప్రభుత్వం మీద ఉద్యోగులకు ప్రేమ ఉంది ఈ ఉద్యోగుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంది ఎక్కడన్నా కొద్దో గొప్ప చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము మా ఎన్జిఓ నాయకులతో మాట్లాడతాం ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడతాం వాటిని మేము పరిష్కరించుకుంటాం ఏది చేసినా ఒక పద్ధతిగా చేసిందే తప్ప ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేదు ఇది రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నాం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జరుగుతున్న ప్రక్రియ తప్ప ఇక్కడ ఇంకోటి కాదు బీజేపీది అంతా రాద్ధాంతం బీజేపీది కుట్ర బీజేపీది లోకల్స్కు స్థానికులకు ఉద్యోగాలు దొరకద్దు ఉద్యోగాల నియామకం తొందరగా జరగద్దు తద్వారా టీఆర్ఎస్ మీద ఇంత బుర్రద చల్లే ఒక కుటిల నీతి తప్ప వాళ్ళ మాటల్లో ఏమాత్రం కూడా నిజం లేదు బీజేపీ మాటలు కేవలం గోబల్స్ ప్రచారం చేయడం ప్రజలను రెచ్చగొట్టేటువంటిదే తప్ప ప్రజల మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే మీ దేశంలో పదిహేను లక్షల అరవై తొమ్మిది వేలన్నాయి కదా మన దేశంలో ఆ పదిహేను లక్షల అరవై తొమ్మిది వేలు నింపండి ఫస్ట్ మీకు ప్రేమ ఉంటే ఎందుకు చేయరు మీరు మీరు ఖాళీలు ఎందుకు నింపరు మీరు ప్రేమ ఉంటే ఉద్యోగుల మీద తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదెందుకు మీకు చేత కాదు మీకు ప్రేమ ఉంటే కేసీఆర్ గారు ఇచ్చినట్టు పదివేల రైతు బంధు భారతదేశం మొత్తం ఇవ్వండి ఎందుకు అయ్యారు భారతదేశం అంతా కేసీఆర్ గారు ఇలా పదివేలు ఇచ్చింది కదా ఎకరానికి ఇలా కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మీరు కూడా ఎకరానికి పదివేలు ఇవ్వండి రైతులకు అంటే మీదంతా కూడా అబద్ధాల పంచాంగం తప్ప అబద్ధాలు మాట్లాడడం తప్ప గోబల్స్ ప్రచారం చేయడం తప్ప ఒక్క మాట కూడా మీకు ప్రజల పక్షం లేదు రైతుల పక్షం లేదు ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు రైతు బంధు అందించడం అనేది ఈ దేశంలోనే ఒక రికార్డ్ రైతుల మీద ఇంత బడ్జెట్ ఇవాళ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే వ్యవసాయ శాఖకు రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక శాతం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రైతు బడ్జెట్ రైతులకు బడ్జెట్లో మనం అతి ఎక్కువ శాతం ఇలా రైతుల మీదనే ఖర్చు పెడతా ఉన్నాం రైతుకు కులం లేదు రైతుకు మతం లేదు రైతుల్లో చిన్న పెద్ద లేదు వ్యవసాయం చేసే ప్రతి రైతు రైతే దేశానికి అన్నం పెట్టే రైతు గౌరవంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడైనా భారతదేశంలో ఒక నినాదం ఉండేది జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉండేది కానీ ఇలా బీజేపీ ప్రభుత్వ హయాంలో జై జవాన్ నై కిసాన్ అయిపోయింది జై కిసాన్ కాదు నై కిసాన్ గా మార్చేసింది బీజేపీ ప్రభుత్వం రైతులకు మొండి జై చూపుతా ఉన్నారు రైతులంటే చిన్న చూపు రైతులకు కరెంటు బిల్లులు పెట్టాలి కాడ మీటర్లు పెట్టాలంటున్నది బీజేపీ ప్రభుత్వం ఇలా రైతులకు బిల్లులు వసూలు చేయమంటుంది డీజిల్ ధర పెంచి రైతుల వెన్ను విరుస్తున్నది రైతులకు పెట్టుబడి మీద భారంగా మార్చింది బీజేపీ మీరు ఎంతసేపు నై కిసానే తప్ప మీరు రైతుల మీద మీకు ప్రేమ లేదు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జై కిసాన్ అనే మాటను నినాదంలో కాదు నిజం చేసి చూపిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంతకాలం అది నినాదం ఈ దేశంలో కానీ తెలంగాణలో అది నిజంగా చేసి చూపింది టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా మా శ్రీనివాస్ యాదవ్ అన్న మా హైదరాబాద్ మంత్రులు మహమూద్ అలీ అన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిపినందుకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ